श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे शुंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं शशिधरं वंदे पशूनापतिं वंदे सूरसिशाङ्गवैहननयनं वंदे मुकुंद प्रियां वंदे भक्तजनश्रियांच वरदं वंदे शिवं शंकरं। प्रेक्षक महाशय సెప్టెంబరు 19వ తారీఖు 2022 సోమవారము శుభోదయము శ్రీ శుభకృత నామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతువు భాద్రపద మాసము బహుళ నవమి రాత్రి 6:17 వరకు ఉంటుంది। ఆరుద్ర నక్షత్రము రాత్రి 6:43 వరకు ఉండి తదుపరి పునరోస నక్షత్రంలోను ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 7:41 నుండి ఉదయం 9:26 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:57 వర్జము ఈ రోజు లేదు। దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:20 నుండి మధ్యాహ్నం 1:09 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం 2:46 నుండి మధ్యాహ్నం 3:35 వరకు ఉంటుంది। రాహు కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారమైనటువంటి రాశి మిథున రాశి, మిథున రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు, కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్రాహునికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యము దానం చేసిన ఎడల మన పీడోపశాంత మనసుకు ప్రశాంతత లభిస్తుంది। చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యమరత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారు కూడా ధాన్యము దానం చేసి ముత్యమరత్నం ధరించడం వల్ల చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। ఇలాంటి కోప ఉద్రిక్తులన్న కూడా తొలగిపోతాయి, అన్నింట మీకు సఖ్యతగా ఉంటుంది, గమనించగలరు। అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాగిపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। చంద్రుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రం వారికి చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యమరత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితం చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబస్టు వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। అలాగే ఎలాంటి కోపవృద్ధుల లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉండగలుగుతారు, చాలా ఆనందంగాను ఆనందభరితమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు, గమనించగలరు। అలాగే సోమవారం రోజున పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఆ పరమేశ్వరుడు ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, అలాగే రుద్రాభిషేకాలు జరిపించుకోండి, రుద్ర హోమాలు గాని మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు గాని జరిపించుకునేలా ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి, సర్వత్ర మీకు జయం చేకూరుతుంది। అలాగే చంద్రునికి ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం క్రీం శ్రీ మాత్రే నమః అయినటువంటి బీజాక్షరాలను ఎవరైతే ప్రతినిత్యం జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో చంద్రుని ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహత సంపూర్ణంగా మీకు లభించగలుగుతుంది। అలాగే చండి పారాయణ చేయండి, చండి హోమం చేసుకోండి, అమ్మవారికి ప్రీతికరంగా చంద్రుని యొక్క అనుగ్రహత కూడా బాగా ఉండగలుగుతుంది, గమనించగలరు। అలాగే వెండిలో ముత్యాన్ని లాకెట్ లాగా గాని వెండిలో ముత్యాన్ని ఉంగరంలో గాని ధరించుకునేలా సర్వత్ర మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు। అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సర్వత్రా మీకు జయం చేకూరుతుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి, తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభించగలుగుతుంది, దైవానుగ్రహత బాగా ఉంటుంది, పాతన గృహాన్ని మరమ్మతు చేసుకోగలుగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, సర్వత్రా మీకు జయం చేకూరుతుంది। జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ। వీడియో చూసినందుకు ధన్యవాదములు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి।